రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుక మట్టి యథేచ్ఛగా తరలిస్తూ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున సహజ వనరులను కొల్లగొడతా ఉన్నారు. దీంట్లో భాగంగా ఈరోజు దీపావళి పండగ ఆదివారం అధికారులు అందరూ కూడా ఇళ్ల దగ్గర ఉంటారని రాయదుర్గం రూరల్ మండల వైసీపీ నాయకుడు బోర్వెల్ నాగిరెడ్డి పర్యవేక్షణలో ఒక 25 ట్రాక్టర్లు పెట్టి 2 జేసీబీల సాయంతో రాయదుర్గం పట్టణ శివార్లలో నాన్ చెరువు నుంచి పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాయి అధికారులను, రాయదుర్గం పట్టణంలో పట్టపగలు ఇట్లా మట్టి దోపిడీ జరుగుతా ఉంటే మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. అది మున్సిపాలిటీ పరిధిలో ఉండే వాటర్ బాడీ కాబట్టి నేను నా దృష్టికి వచ్చిన వెంటనే మున్సిపల్ కమిషనర్ కు ఈ విషయాన్ని చెప్పాను. మరి నేను పంపిస్తా మనుషులు అన్నాడు కానీ ఇంతవరకు అక్కడికి ఎవరు పంపించిన దాఖలాలు లేవు. అంటే అధికారుల దృష్టికి తీసుకుపోయినా వైసీపీ నాయకుల దోపిడీని అరికట్టలేనప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఉండి ఉపయోగం ఏంటని నేను అడుగుతా ఉన్నాను. ఇసుక మట్టి ఎక్కడ పడితే అక్కడ పెద్ద ఎత్తున దోచుకుంటా ఉన్నాడు కాపు రామచంద్రారెడ్డి అతని అనుయాయుడు. అతని పర్యవేక్షణలోనే అతని కనుసన్నల్లోనే హగరి నది నుంచి ఇసుక కర్ణాటకకు తరలిపోతా ఉంది. నిన్ననే నిన్న సాయంత్రమే 17 టిప్పర్లను సీజ్ చేశారు. అది గడిచి 24 గంటలు కూడా కాలేదు అది జరిగి. వెంటనే పట్టపగలే పట్టణంలోనే నాన్ చెరువు నుంచి మట్టిని తోలుతా ఉండనంటే ఏమర్థం? అంటే మాకు అధికారం ఉంది, మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడనే దురహంకారం తప్ప మరొకటి కాదు. కాబట్టి కాపు రామచంద్రారెడ్డి కనుసన్నల్లో జరుగుతున్న ఈ ఇసుక మట్టి మాఫియాను అరికట్టాలని నేను ఉన్నతాధికారులకు డిమాండ్ చేస్తా ఉన్నాను.